హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో మార్గశీర లక్ష్మీవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా మరొకసారి పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి అలాగే మొదటి వారం ఎలా చేసుకోవాలి ఇవన్నీ నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి కానీ ఒక వీడియో చూసిన వాళ్ళు మరొక వీడియో చూడకపోవటం వలన ఒక వీడియోలో నేను చెప్పింది అంటే ఎన్ని వారాలు వచ్చాయి ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలి అనేది నేను పూజా విధాలు చెప్పలేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను అన్ని వివరాలు పూర్తిగా అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ మరొకసారి నేను ఈ పూజాపతిని షేర్ చేస్తూ ఎన్ని వారాలు వచ్చాయి ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలి ఈ మార్గశిర మాసంలో వారాలు పూజ చేస్తున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది మరొకసారి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా మీకు మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది అయితే మనం మార్గశిర లక్ష్మీవారం అనేది కార్తీక మాసం మరుసటి రోజు నుంచి అమావాస మరుసటి రోజు నుంచి మార్గశిర శుద్ధ పాడ్యమితో మనకి ఈ మార్గశిర మాసం మొదలవుతుంది ఆ రోజు అందరం కూడా పోలీ పాడ్యమి చేసేసుకొని ఉంటాం కదా ఇక మరుసటి రోజు నుంచి మనకి ఈ మార్గశిర లక్ష్మీవారాలు అయితే మొదలయ్యాయండి డిసెంబర్ పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా మనకి ఈ మాసం ఉంది అయితే మొత్తంగా ఈసారి ప్రత్యేకంగా మార్గశీర మాసము ఐదు వారాలతో కలిపి మాసం వచ్చిందండి చాలా ప్రత్యేకమది సహజంగా మనం మాసంలో నాలుగు వారాలు వచ్చిన తర్వాత పుష్యమాసంలో మొదటి వారాన్ని కూడా చేసుకుంటూ ఐదు వారాల వ్రతంగా ఈ పూజను కంప్లీట్ చేసుకుంటాము కానీ మనకి మార్గశిర అమావాస్య వచ్చే లోపలే ఆ చివరి రోజుతో మనకి ఐదు వారాలు వచ్చేసాయి సో ఐదు వారాలు వ్రతం పేరుతో ఈ మార్గశీర లక్ష్మీవారాలు పూజ చేయడం జరుగుతుంది అయితే ముందుగా ఏ ఏ వారాలు వచ్చాయి ఏ ఏ డేట్స్లో వచ్చాయని చూస్తు చెప్తున్నాను డిసెంబర్ పద్నాలుగున మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఒకటి రెండవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మూడవ లక్ష్మీవారం జనవరి నాలుగు నాలుగవ లక్ష్మీవారం జనవరి పదకొండు ఐదవ లక్ష్మీవారం అంటే లక్ష్మీవారం అంటే ఇక్కడ గురువారం మొత్తంగా ఐదు గురువారాల వ్రతం అనమాట ఈ విధంగా డిసెంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది జనవరి నాలుగు జనవరి పదకొండు మొత్తంగా ఐదు వారాలు వచ్చాయి కదా ఈ ఐదు వారాలు కూడా అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పూజా పద్ధతులు కూడా ప్రతి వారం కూడా మన దగ్గర ఉన్న వస్తువులతో చేసుకోవడమే కాకుండా ఈ పూజా పద్ధతి రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి కొలత పాత్ర పెట్టి చేస్తారు కొంతమంది కొలత పాత్ర కానీ కలసం కానీ అటువంటివి ఏం పెట్టరు ఆల్రెడీ నేను సులువుగా ఎలా చేసుకోవాలి మీ దగ్గర ఉన్న వస్తువులతోనే మన మనం అమ్మవారిని భక్తిగా ఎలా ఆచరించాలి అలాగే ఆ మొదటివారి పూజా విధానం ఏంటి ఏ నైవేద్యం పెట్టాలని ఒక వీడియో పెట్టున్నాను అయితే కొలత పాత్ర పెట్టి చేసే విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నానండి ఒకసారి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది కొలత పాత్ర అంటే మనం ఇంట్లో బియ్యం కొలుచుకోవడానికి వాడుకుంటూ ఉంటాం ఇది పాత రోజుల నుంచి కూడా మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఉన్నదే కదా చాలా అంటే సేరు డబ్బా అంటూ ఉంటారు కొలత పాత్ర అంటూ ఉంటారు అలాగా కిలో డబ్బాల కొలిచే బియ్యాన్ని ధాన్యాన్ని కొలిచే డబ్బాలు ఉంటూ ఉంటాయి కదా అటువంటిదే ఈ పాత్ర ఇక్కడ మనకి స్టీల్దైనా పర్లేదు ఈ కొలత పాత్ర కొత్త కొని తెచ్చుకున్నా పర్లేదు లేదా మన దగ్గర ఉన్నదాన్నైనా సరే అంటే రోజు బియ్యం కొలుచుకుంటూ ఉన్నదైనా సరే ఒకసారి క్లీన్ చేసుకొని చక్కగా అలంకరించి పెట్టుకోవాలి ఈ కొలత పాత్రకు కూడా నామం పెట్టచ్చు అంటే వెంకటేశ్వర స్వామి వారి నామం పెట్టచ్చు లక్ష్మీదేవి పూజ కాబట్టి లేదా ఈ విధంగా పసుపు కుంకం కుంకంపొట్లతో గంధం కానీ పసుపు కానీ రాసి కుంకొట్లతో ఈ విధంగా అలంకరించి పెట్టుకోవాలండి ఈ కొలత పాత్రను ఎందుకు వాడాలి అనేది షేర్ చేస్తాను మీకు ఈ కొలత పాత్రను ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాక దీంట్లో తెల్లని బియ్యం మనకి మార్గశిర కథ చదివితే ఈ కొలత పాత్ర ఎందుకు పెట్టుకోవాలని తెలుస్తుంది మనకి ఈ కొలత పాత్ర అనేది మన ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలు ఉండటం కోసం ఈ పూజలో కొలత పాత్రను వాడతాం మరి ఈ ఈ డబ్బాతోనే కదా మనం బియ్యం కానీ ధాన్యం కానీ కొలుస్తూ ఉంటాం కనుక ఏవైతే ఆహార పదార్థాలు మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటామో ఆ విధంగా ఆ కొలత డబ్బాలో కూడా బియ్యం నిండుగా పోయాలి పోసి ఈ పూజలో ముఖ్యంగా ఈ గుండువక్కని పెట్టాలండి మనకి చెక్క ఉంటుంది కదా పోకచక్క అంటారు వక్క అంటారు ఈ గుండువక్క ముఖ్యంగా కొలత పాత్ర పెట్టి చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇది తప్పనిసరిగా పెట్టాలి ఆ బియ్యం మీద మనము ఈ గుండు వక్కని తీసుకెళ్ళి అనమాట ఈ వక్కే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం అయితే ఈ వక్క ఒక్కటైనా సరిపోతుందండి ఈ విధంగా అంటే ఇప్పుడు ఆ వక్క అమ్మవారి స్వరూపం అనమాట పెట్టిన తర్వాత ఆ వక్క మీద ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకొని దాన్ని పూర్తిగా కప్పేయాలండి కప్పేసిన తర్వాత పైన మీరు ఒక పువ్వు పెట్టచ్చు శ్రీఫలం పెట్టచ్చు చిన్న అమ్మవారి విగ్రహాలు ఏమన్న ఉంటే పెట్టచ్చు గాజులమాలతో అలంకరించవచ్చు ఇక అలంకరణ అనేది మన ఇష్టం ఇక ఆ కొలత పాత్ర అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం అనమాట కాబట్టి మనకి మన దగ్గర ఉన్న వస్తువులతో మన మనసుకు నచ్చినట్టుగా అలంకరణ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా నేను పసుపు గాజుల మాలతో అంటే ఎర్రటి క్లాత్ వేసాను కాబట్టి పసుపు గాజుల మాలతో అలంకరించాను మరి మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం పాటించాల్సింది అమ్మవారి పాదాలను పూజించడం అమ్మవారి పాదాలని ఈ విధంగా చిన్న పాదాలు కానీ లేదా ఒకవేళకి నేను స్క్రీన్ మీద వేసాను చూడండి అటువంటి పాదాలు కానీ పూజలో పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి పాదాలు ఏవి లేవనుకోండి బియ్యపిండి ముగ్గుతో పాదాలలాగా వేసుకొని ఒక పేట మీద కానీ ఒక ప్లేట్లో కానీ అమ్మవారి పాదాలలాగా వేసుకొని ఆ పాదాలకే పూజ చేసుకోవాలన్నమాట ఈ మార్గశీర వారాలు మాత్రం అమ్మవారి పాదాలను తప్పనిసరిగా పూజించాలి ఆ తర్వాత అమ్మవారికి మంగళకరమైన వస్తువులు మన మన దగ్గర ఏవైతే ఉంటాయో చిట్టి గాజులు పెద్ద గాజులు గవ్వలు తామర గింజలు వెండి పూలు ఇవి మీ దగ్గర ఏవైతే ఉంటాయంటే గోమచక్రాలు కానీ ఇవి ఏ ఉన్నా సరే అమ్మవారికి మనం సమర్పించవచ్చు పూజ దగ్గర అలాగే అమ్మవారి పటానికి కూడా నగలు ఏదైనా వేస్తున్నప్పుడు మనం అలంకరించుకున్నవైతే కనుక ఒకసారి పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర కూడా పూలు కానీ అక్షంతలు కానీ వేసి ముందుగా గణపతిని ఆరంభించాలి అయితే మనము ఈ మార్గశిర మాసం అనేది ఈ ఐదు వారాల వ్రతం పేరుతో చేస్తున్నాం కాబట్టి మొదటి వారం నుంచి ఐదు వారాలు కూడా అడ్డు రాకుండా చూసుకుంటారండి చాలామంది ఐదు వారాలని కంప్లీట్ చేస్తారు మరి ఈ పూజని అలా అయితేనే చేయాలని ఏం లేదండి ఒకవేళ మీకు ఏ ఒక్క వారం కుదిరినా సరే ఈ కొలతపాతను పెట్టి చేసుకోవచ్చు అంటే ఐదు వారాలు చేసుకోవచ్చు ఒకవేళ ఐదు వారాలు మేము చేయలేమనంటే ఒక్క వారం చేసుకోవచ్చు మూడు వారాలు చేసుకోవచ్చు లేదా ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు అలాగే కొలత పాత్రను కూడా ప్రతి వారం పెట్టాలా అని అంటే ఇలా కొలత పాత్ర ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు పెట్టగలిగితే ఈ విధంగా అలంకరించి బియ్యం పోసి చక్కగా పూజలో పెట్టేసుకోవచ్చు మీరు లేదా కనీసం ఈ ఐదు వారాల్లో ఒక్క వారమైనా సరే ఈ విధంగా కొలత పాత్ర పెట్టి ఆ రూపంలో అమ్మవారిని పూజించాలి సాక్షాత్తు అమ్మవారే స్వయంగా చెప్పిన పూజా విధానం ఈ కొలత పాత్ర అనమాట నేను ఆల్రెడీ సులువుగా ఒకవేళ కొలత పాత్ర లేకపోతే దేంట్లో ఈ బియ్యం పోసి ఇవన్నీ పోసి పెట్టుకోవచ్చు అని ఒక వీడియో నేను మొదటి వారం ఎలా చేయాలో నేను షేర్ చేశానండి అలా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా పాత్ర పెట్టి చేసుకోవచ్చు ఏదైనా ఒక్క వారం మాత్రమే చేస్తాము ఇలా అనుకున్న వాళ్ళు ఆ కొలత పాత్రని ఆ వారం పెట్టుకోండి పెట్టుకొని ఆ పాత్రకి పూజ చేస్తున్నప్పుడు కూడా ఎర్రటి పూలు అమ్మవారి మరి స్వరూపం కదండి ఆ పాత్రగా భావించి చేస్తున్నాం కదా అమ్మవారికి ఎర్రని పూలు ఇష్టం కాబట్టి ఆ ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారిని గాజుల మాలతో అలంకరించాను చిట్టి గాజులు కానీ లేదా మనం వేసుకునే పెద్ద గాజులు కానీ ఏవైనా ఉంటే సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు అన్ని తో పూజ చేసుకొని పూలను సమర్పించాలి అయితే ఈ లక్ష్మీ లక్ష్మీవారాలు తెల్లవార్జన చేస్తే చాలా మంచిదండి పూజ అలాని రోజంతా చేయకూడదని ఏం లేదు మీరు ఉపవాసం ఉండాలని అంటే పర్టికులర్గా ఉపవాసం ఏమీ అవసరం లేదండి మీరు ఉండి చేసుకుంటాము అంటే అది ఓకే కానీ అని పర్టికులర్ రూల్ ఏమీ లేదు ఉండాలని ఉపవాసం ఉండకపోయినా పాలు కాఫీ ఇటువంటివి తీసుకొని ఎర్లీగా పూజ అయితే చేసేసుకొని తర్వాత మన పనులు మనం చేసుకొని చేసేసుకోవచ్చు బయటికి వెళ్ళచ్చు తినచ్చు అన్నీ ఓకే కానీ నాన్ వెజ్ మాత్రం ఈరోజు తినరండి మరసరి లక్ష్మీవారం నాన్ వెజ్ తినరు ఒకవేళ మీరు ఉపవాసం పూర్తిగా ఉండలేము అంటే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండి పూజ చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకోవచ్చు అయితే మార్గశిర లక్ష్మీవారం ఇది గురువారం చేసే పూజ కాబట్టి సహజంగా మనం మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అమ్మవారిని పూజించాలి కనుక మీరు ఉదయమే ముందు రోజే ఏర్పాట్లను చేసుకొని ద్వారానికి కూడా అలంకరించుకొని అక్కడ దీపం పెట్టి తర్వాత అమ్మవారికి ఈ పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి తెల్లవార్జ్యం చేసుకుంటే మంచిది ఒకవేళ మీకు తెల్లవాజ్యం కుదరకపోతే మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈ లోపైన పూజ చేసుకోవచ్చండి అది తప్పేమీ లేదు అలాగే ఈరోజు అమ్మవారికి కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మాష్టకం చదువుకోవటం అలాగే అసలక్ష్మి స్తోత్రాలను పఠించడం ఇవి చేయొచ్చు అలాగే కుంకుమ పూజ కూడా చదువుకోగలిగితే లలితా అని చదువుకోవచ్చు కుంకుమ పూజ చేయొచ్చు అమ్మవారి పాదాలకి లేదా పూలతో పూజ చేయొచ్చు అక్షింతలతో పూజ చేయొచ్చు సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టుగా భావించి పూజ చేస్తాం కనుక ఈ పూజలో ముఖ్యంగా అమ్మవారి పాదాలను బా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా లక్ష్మీ వారాలు ఐదు వారాలు కూడా చేసుకోవాలండి అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అనేది ఉంటూ ఉంటుంది మొదటి వారం వచ్చేసి అమ్మవారికి పులగానాన్ని నైవేద్యం పెడతారు పులగం ఉంటుంది కదండి అది నైవేద్యంగా పెడతారు అది కూడా మన ఒకరు అడిగారు స్వీట్దా లేదా నార్మల్దా అని నార్మల్ పులగానం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు రెండవ లక్ష్మీవారం వచ్చేసి అట్లు తిమ్మనం నైవేద్యంగా పెడతారు మూడవ వారం వచ్చేసి అప్పాలు పొంగలి నైవేద్యంగా పెట్టాలి నాలుగవ వారం వచ్చేసి చిత్రాన్నం గారెలు నైవేద్యంగా పెడతారు ఐదవ వారం వచ్చేసి పూర్ణం బూరెలు నైవేద్యంగా పెడతారు అంటే ఐదు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అనేది ఆ ఐటెం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది మీరు ఈ నైవేద్యాలు పెడుతూ మనం పానకం వడపప్పు చలిమిడి పండ్లు పాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు నైవేద్యం ఉదయం చేయడానికి అవలేదని అనుకుంటే సాయంత్రం వేళలో మళ్ళీ మనం దీపారాధన చేస్తున్నప్పుడైనా సరే వండి అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిదండి ఈ ప్రత్యేకంగా ఈ వారాలు అనేవి నైవేద్యాలు అనేవి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు చేయగలిగితే వండితే కనుక ఈ నైవేద్యాలు అమ్మవారికి పెట్టడం మంచిది ఒకవేళ మేము అవన్నీ చేయలేకపోతున్నాం అంటే గనక భక్తి అనేది ముఖ్యం కాబట్టి మనం పూజలు ఏదైనా లోపం ఉండొచ్చు కానీ భక్తిలో ఉండకూడదు కాబట్టి మనం భక్తిగా పూజ చేస్తూ మనకి ఏదైతే తోస్తుందో మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవే అమ్మకి సమర్పించి మనం పూజనే చేసుకోవాలి అయితే ప్రతి వారం కూడా అమ్మవారి వారికి తాంబూలం అనేది పండు ఆకు అక్క ఇవ్వచ్చు కొంతమంది జాకెట్ మొక్క ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకుంటారు చీర సమర్పించుకుంటారు ఆ చీరను పూజ చేసుకున్న వాళ్ళు కడతారు లేదా అమ్మవారికి ఇక్కడ చూపించేసి ఏదైనా టెంపుల్లో అమ్మవారికి ఆ చీరని ఇచ్చేసి వస్తూ ఉంటారనమాట అలా చేసుకోవచ్చు లేదా మీరు జాకెట్ మొక్క అవి అమ్మవారికి పెట్టి ఆ తాములన్నీ మీరే ప్రసాదంగా తీసుకోవచ్చు పండ్లు ఏవైతే పెడతారో ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ చీరను అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే కనుక ఆ పూజ చేసిన ఆడవాళ్ళు కట్టుకోవచ్చు ఇంట్లోనే ఆ చీరని అది మీ ఇంట్లో ఫస్ట్ నుంచి ఏ పద్ధతి అయితే అలవాటు ఉంటుందో ఆ ప్రకారం చేసుకోవచ్చు కానీ ఒక్క వారమైనా సరే అమ్మవారికి తాములు పూలాన్ని జాకెట్ ముక్కనైనా సరే పసుపు కుంకం గాజులు అవి సమర్పిస్తే పూజ చేసుకున్నప్పుడు చాలా మంచిది ఈ విధంగా ఇచ్చుకుంటే ఐదు వారాలు ఇచ్చుకోవచ్చు లేదా ఏ ఒక్క వారమైనా సరే పూజ చేసుకొని ఈ విధంగా అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి మరి అమ్మవారిని గురువారం పూజిస్తున్నాం కనుక ఆ మరుసటి శుక్రవారం అమ్మవారిని కదిలించి తీయకూడదండి శుక్రవారం కూడా యథావిధిగా రెండు పూట్ల పూజ చేసి దీపారాధన చేసి పండుగ అనేది నైవేద్యం పెట్టి శనివారం కదిలించి తీయాలి అయితే వీటి గురించి నేను పూర్తిగా మరొక వీడియోనైతే షేర్ చేస్తాను ఈ విధంగా అమ్మవారిని అలంకరించి ఎర్రటి పూలతో కానీ సుగంధ పరిమళ భరితంగా ఉండేలాగా అమ్మవారి విగ్రహాలు ఉంటే కనుక అభిషేకాలు చేసుకోవటం అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోవటం ఈ విధంగా మారుసిల లక్ష్మీవారాలు అయితే పూజ చేయాలి అయితే కొలత పాత్రలో ఉన్న బియ్యాన్ని మన అమ్మవారిని కదిలించి తీసేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఇంట్లో ఏదైనా ప్రసాదంగా స్వీట్గా చేసుకొని తింటే చాలా మంచిదండి పులిహోర కానీ స్వీట్ కానీ అలా వాడుకుంటే ఆ బియ్యాన్ని చాలా మంచిది అది ప్రసాదంగా కూడా పంచిపెడితే ఇంకా మంచిది మరి బియ్యం పైన ఉంచిన ఆ పక్కన ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే డబ్బులు దాస్తామో ఆ ప్రదేశంలో బీర్వాలు ఆకర్షాలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు లేదా మనం నిత్య పూజా మందిరంలో ఉంటే ఈ మార్గశీర మాసం అంతా కూడా ఆ పక్కన అక్కడే ఉంచి పూజ చేసుకుంటూ ఉండొచ్చు బీర్వాల పెట్టుకుంటే కనుక మళ్ళీ లక్ష్మీవారం పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ పూజనే దాన్ని చేసుకుంటూ ఉండొచ్చు ఈ నెల మొత్తం కూడా ఇక మార్గశిరం మాస మొదటి వారం ఎలా చేయాలో నేను చూపించానండి ఆల్రెడీ రెండవ వారం కానీ మూడో వారం నాలుగో వారం ఐదవ వారం ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ముందు ముందు వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను